ఏంటండి జగన్ గారు, మీరు ఏడే కనిపిస్తున్నారు? అన్ని రాష్ట్రాల సీఎంలు, పరిశ్రమల శాఖ మంత్రులు దావోస్ వెళితే మీరేంది తాపీ ధర్మారావులా ఏడే ఉన్నారు? ఎందుకెళ్ళలేదు? ఓహో, ఎందుకులే శ్రమ అని ఐటీ మంత్రి అమర్నాథాన్ని తోలేశారా ఏటే? అమర్నాథం లేదు, సింగినాథం లేదు, నువ్వు ఊరుకోవయ్యా. రోజు వచ్చి ఏంది నీ షంటింగు అంట. వెళ్ళలేదు, వెళ్ళాలనిపించలేదు. ఊరికే బిల్డప్లు తప్ప అక్కడ ఒరిగేదేమీ లేదు. కూర్చోబెట్టి మళ్ళీ పొలోమని ప్రశ్నలు వేస్తా ఉంటారు. ఒక్కడంటే ఒక్కడన్నా వచ్చి పెట్టుబడులు పెట్టరు. మనం పనయ్యే చోటికే వెళ్లాలని డిసైడ్ చేసినాం. దావోస్ అనేది ఓ మాయ, ఓ అభూత కల్పన. ఛార్జీల బొక్క తప్ప ఒరిగేదేమీ లేదు. అందుకే వెళ్ళలేదు, ఇకపై వెళ్ళం కూడా. ఓకేలే, ఏకేం కాదు. మీకు జాత కాలేదని చెప్పండి. అసలు ఈసారి పిలిపే రాలేదట్టుగా. ఏమి ఒరగినప్పుడు మరి గతేడాది సూటు బోటు వేసుకుని మరి దావోస్ అని చెప్పే ఇంగ్లాండ్లో ఎందుకు దిగారు? దావోస్ అంటే అన్ని దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఒకే ప్లాట్ఫారం మీదకి వస్తారు. అక్కడ మన దగ్గరున్న అవకాశాలేటో చెప్పుకుని ఒప్పించుకోగలగాలి. ఆ టాలెంట్ మీకు లేదు, మీ అమర్నాథుడికి లేదుగా. మీరేమో ఇంగ్లీష్ మాట్లాడడానికి తాడబడతారు. ఆ గుడివాడు అమర్నాథ్ 4 నాటి స్టెప్పులు వేయమంటే సిగ్గో సరే వదిలేసి వేస్తాడేమో, కానీ ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదాయే. అందుకే ఈ ఎంగిలి మంగళంగాలను పిలిచినా ఉపయోగం లేదని ఒగ్గేసి ఉంటారు. కవరింగ్ చేసుకున్న అతికినట్టుండాలి జగన్ గారు. జనమేం పిచ్చోళ్ళు కాదండి. హాయ్.